చేయి జాగ్రత్త నాన్న, చేయి మీద ఒత్తిడేకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు ప్రయాణికి భోజనం చేయి, నీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసులో అందరితో మంచిగా ఉండు. మంచిది నాన్న. అమ్మా వైజాగ్ వెళ్తే అందరితో ఆఫీసులో మంచిగా నడుచుకో నాన్న. అలాగే అమ్మా. ఎవరితో నువ్వు ఎగడవులు పెట్టుకోవద్దు, సరేనా? సరే జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. అలాగే సరే అమ్మా, సరే ఉంటానన్నా. వెళ్ళిరా నాన్న. అమ్మా ఉంటాను. అలాగే నాన్న. పిల్లాడు అభివృద్ధిలోకి వస్తున్నాడు, మంచి పేరు తీసుకొస్తాడు మనకి. ఇలాంటి కొడుకును కొన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నిజంగానండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ నమస్కారాలు పెడుతున్నారు, ఎల్లు చూద్దాం పద. గాంధీ ఏంట్రా మనతో మాట్లాడతలేదా? నేను మాట్లాడేస్తాను చూడరా. అయినా మాట్లాడలే. ఏంట్రా మనతో మాట్లాడి అన్నా, నువ్వు మాట్లాడి అయితే చూడరా. ఇప్పుడు మాట్లాడతాడు చూడరా. ఏంటి మాట్లాడవా? ఏదన్నా ఇప్పుడు మాట్లాడతాడు చూడరా. తీయమ్మా. ఏంటి అయినా మాట్లాడలేదు? వదలమంటుంటే ఎవరైనా పర్వాలేదు, మనం ఈ ఘోరా నాపాలి. ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? ఏంట్రా జాతీయ జెండాను అవమానిస్తారా? అన్న మీ కాళ్ళు పట్టుకుంటావన్నా, ఓయో వెళ్ళండి అన్నా. అన్నా తల్లి ఒడిలో నువ్వు పెరగలేదా? తల్లి కడుపులో నువ్వు పుట్టలేదా? భరతమాత బిడ్డలం, తల్లి ఒడిలో పెరిగిన వాళ్ళం, భరతమాతని అవమానిస్తారా? మన జాతీయ జెండా గురించి తెలియదా మీకు? బుద్ధి లేదా? అన్నం తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా? జెండా లాగి పడేస్తారా? అసలు మీరు మనుషులా, పశువులా?